निर्मल जिल्ला केंद्रंलोनी प्रैवेट ఆసుపత్రిలో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుసుకున్న అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జలిపించారు. సిజేరియన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులను గుర్తించి వాటిపై దాళ్లు నిర్వహించి ఓపీ విభాగాలను సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా సిజేరియన్ డెలివరీలో ప్రథమ స్థానం సాధించడంతో ఆగ్రహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గత నెలలో జిల్లా పర్యటన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగానికి మొట్టికాయలు వేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం కదిలింది. నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రులపై డిఎంహెచ్ఓ మున్సిపల్ శాఖ అధికారులు సంబంధిత ఆసుపత్రులపై దాళ్లు చేసి గైనకాలజీ విభాగాలను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య సూర్య మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక దాళ్లు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 34%, ప్రైవేట్ హాస్పిటల్స్ లో 95% సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గత నెలలో నిర్మల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిజేరియన్ కోతలను తగ్గించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు హాస్పిటల్లో నిబంధనలకు విరుద్దంగా సిజేరియన్ డెలివరీలు విచ్చలవిడిగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దాళ్లు చేసి 4 హాస్పిటళ్లను సీజ్ చేసి వైద్యులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి